టోర్నమెంట్ లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నా. కాస్త చెనిస్తే చాలు నెత్తినికి కూర్చుంటారు నీలాంటి నా కొడుకులు. పదివేలు డబ్బులు కావాలన్నా. నీకెందుకురా అంత డబ్బు? వాడు ఎందుకండి ఇక్కడ తింటాడు, రాత్రి అనగా తిరిగి ఇంటికి వస్తాడు. ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఇలాంటి నా లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగింది అంటే చూడజే నీ కింద పనిచేసి ఇప్పుడు నీకే పోటీగా దిగాడు. జెర్సీలేసుకొని కోట్లో దిగినంత మాత్రాన గెలిచినట్టు కాదు. ఆడి గెలవాలి కదా, ఇంకోసారి కబడ్డీ అంటేనే భయపడేలా కొట్టాలి. రే రాజు, వీడికి డబ్బు ఉండొచ్చు, గుద్దబలపు ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఒక మిడిల్ క్లాస్ వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం వీడికి. అయినా నీకు బలం ఉందని బలగాన్ని వేసుకోవచ్చు, ఇప్పుడు నన్ను కొట్టొచ్చు భయపెట్టచ్చు, కానీ తిరిగి నిన్ను ఒక్క దెబ్బ కొట్టినా వీళ్ళందరి ముందు నీ పరువు పోతుంది. నీకున్న ఇమేజ్, నీకున్న స్థాయి చాలా పెద్దవి, జాగ్రత్తగా కాపాడుకు. నా కిందుండేవాడు నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చి నా ఈగోని కెలుకుతుంటే బయట అందరూ నన్ను చేతగాన్నోళ్ళ చూస్తున్నారు. వాణ్ణి నేను చూసుకుంటా. ఓ మనలాంటి వాళ్ళకి ఎదురొస్తే ఎలా ఉంటుందో వాడికి చూపించాలి. నాకు తెలిసి నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదేరా? తప్పైపోయింది, వదిలేరా? ప్రాణం తీసైనా పెత్తనం చలాయించాలనుకుంటే మనం బ్రతికున్నా చచ్చినట్టే. సార్, మిడిల్ క్లాస్ పవర్ గురించి మీకు అర్థం కావట్లేదు. చూడటానికి గుండుసూదంతే ఉంటుంది, కానీ మూడించి గుండెల్లో దిగుతుంది. అది నాకు ఈ రోజే అర్థమైంది. మీ నాన్న తీసుకొచ్చి వార్నింగ్ ఇస్తే భయపడతాను అనుకున్నావా? నాలంటోడు జోలికి రాకండి సార్. మీకెంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా నా పొజిషన్ ఇది. మీ నాన్నకి వయసులో ఇలాంటి టెన్షన్స్ పెట్టకు. ఏమైనా అయితే బాధపడాల్సింది నువ్వే, జాగ్రత్తగా చూసుకో.